డ్రాగన్ చెయ్యి పట్టుకుంటే వినాశనమేనని చైనా మిత్ర దేశాలు త్వర త్వరగా గుర్తిస్తున్నాయి తాజాగా ఈ జాబితాలో చేరని దేశం జర్మనీ చాలా కాలంగా జర్మనీలో చైనా పెట్టుబడులు పెడుతోంది ఎగుమతులు చేస్తోంది ప్రస్తుతం చైనా తీరు చూసి జర్మనీ సంబంధాలు అన్ని తెంచుకోవాలని నిర్ణయించుకుంది ఇండో పసిఫిక్లో అనుసరించాల్సిన విధానాన్ని పూర్తిగా మార్చుకుంది ఇక నుంచి చైనా కన్నా జపాన్ భారత్ లాంటి దేశాలకు అధిక ప్రాధాన్యం ఇవ్వాలని జర్మనీ ఛాన్సలర్ మెర్కెల్ డిసైడ్ అయ్యారు ఈ మేరకు స్పష్టమైన సంకేతాలను చైనాకు పంపేశారు ఇటీవలి కాలంలో చైనా తీరుపై జర్మనీ అసంతృప్తిగా ఉంది మంచితనాన్ని ఆసరాగా చేసుకుని చైనా బెదిరింపులకు పాల్పడుతోందని మండిపడుతోంది దీనికి కారణం ఇటీవల టిబెట్ విషయంలో చైనా హెచ్చరికలు జారీ చేయడమే చెక్ సేనెట్ అధ్యక్షుడు ఇటీవల తైవాన్ పర్యటించారు ఇది చైనాకు ఆగ్రహం తెప్పించింది తైవాన్ను తన భూభాగంగా పరిగణించే చైనా ఈ ద్వీపంతో ఇతర దేశాల అధికారిక సంప్రదింపులను వ్యతిరేకిస్తోంది అయితే మామూలుగా చెప్తే సరిపోయేది కానీ అంతు చూస్తామన్నట్లుగా చైనా హెచ్చరించింది చైనా హెచ్చరికలను యూరోప్ దేశాలు సీరియస్ గా తీసుకున్నాయి జర్మనీ స్లోవేకియా ఫ్రాన్స్ లు చైనా అతి ప్రవర్తనపై మండిపడ్డాయి ఐరోపా దేశాలు తమ అంతర్జాతీయ భాగస్వాములను గౌరవిస్తాయని వారి నుంచి అదే ప్రవర్తనను ఆశిస్తాయని బెదిరింపులు ఇక్కడ చేయవని జర్మనీ విదేశాంగ మంత్రి కొద్ది రోజుల కిందటే చైనా విదేశాంగ మంత్రికి ధీటుగా జవాబులిచ్చారు ఇచ్చారు నిజానికి జర్మనీకి కరోనా వైరస్ విషయంలో ఉంది కోవిడ్ పుట్టుక వ్యాప్తి తదితర అంశాల్లో పారదర్శకత ప్రదర్శించాలని జర్మనీ ఛాన్సలర్ ఏంజెలా మార్గెల్ చైనా ప్రభుత్వానికి గతంలోనే విజ్ఞప్తి చేశారు తద్వారా మహమ్మారి వల్ల తలెత్తిన సంక్షోభం నుంచి గట్టెక్కే మార్గాలు అన్వేషించవచ్చన్నారు కానీ చైనా వైపు నుంచి ఎలాంటి స్పందన రాలేదు కరోనా దెబ్బకు అతలకుతలమైన దేశాల్లో యూరప్ దేశాలు ఎక్కువగా ఉన్నాయి చివరికి చైనా దారికి రాదని ఆర్థిక వ్యవస్థను కుప్పకూల్చే లక్ష్యంతోనే చైనా ఇలా చేస్తోందని నమ్మిన జర్మనీ మెల్లగా దూరం పెడుతోంది చివరికి సంబంధాలు తెంచుకొని ఇండో పసిఫిక్ లో చైనాతో తప్ప అందరితోనూ సంబంధాలు పెంచుకోవాలని నిర్ణయించుకుంది చైనా నోటి దురుసుతో తాజాగా యూరప్ దేశాలు కూడా డ్రాగన్ ను తిట్టిపోస్తున్నాయి ఆ దేశం వ్యవహరిస్తున్న తీరును తప్పుబడుతున్నాయి చైనా ఇప్పటికే పొరుగు దేశాలతో పాటు అమెరికాతోనూ లడాయి పెట్టుకుంది ఆస్ట్రేలియా కూడా మండిపడుతోంది రష్యా కూడా దూరంగా జరుగుతోంది ఇప్పుడు యూరప్ దేశాలతో ఉన్న సన్నిహిత సంబంధాలు కూడా చైనా దెబ్బ తీసుకుంది ఇక చైనా ఒంటరిగా మిగిలిపోయినట్లే